బలపరిచిన అభ్యర్థి వెంకట్రాజు గారు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి స్వర్ణరాజు గారు, బీజేపీ కన్వీనర్ వాసు గారు, బీజేపీ ఇన్ఛార్జ్ శివనాగరాజు గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి యుద్ధానికి సిద్ధంగా ఉన్న జన సైనికులకి మేము సైతమని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గోపాలపురం ఓటర్ మహాశయులందరికీ కూడా నా అభినందనలు. మా యువతకు ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు. మా తెలుగింటి ఆడపడుచులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. రాష్ట్రంలో ప్రజాగళం గర్జిస్తా ఉంది. ఈ ఊరు ఆ ఊరని లేదు, అన్ని ప్రాంతాలు ఒకే తీరు. ప్రజాగళంలో ఇప్పటికే మీరు చూస్తే ఇది 19వ మీటింగ్, రాత్రి పగళ్ళు కూడా కాదు, మండు టెండ కూడా లెక్క పెట్టుకోకుండా మీరు చూపించే సంఘీభావం, మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే 39 రోజులు ఇంకా జోరు పెరగాలి, స్పీడ్ పెంచాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి. పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాం, సిద్ధమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాం, సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నాం. అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నాం. దొంగలు పడ్డారు రాష్ట్రంలో, ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అంతకులు పడ్డారు రాష్ట్రంలో, బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో, ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని, అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నేను ఆ పాట వేస్తా ఉంటే డ్యాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. 1 బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, 2 బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి. గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 1 కేంద్ర ప్రభుత్వానికి, 1 రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి, ఒత్తుత్తి బటన్ నొక్కే వాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా మేము సిద్ధమని తిరుగుతున్నారు, ముందు సిద్ధమన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్నీ పెట్టారు, ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు వీళ్ళ అబ్బస్సు ఇవన్నీ. వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయిపించి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తున్నారు పెన్షన్ ఇవ్వరంటే వాళ్ళ తాత సొత్తు.
నేను అనుకుంటే నీకు ఒకరికి పెన్షన్ వచ్చేదా? ఒకటే చెప్తున్నా, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ, తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తమిళ అవునా కాదా? ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకనే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, గోపాలపురం వారు గట్టిగా కేకేసిన పడేది పోలవరం అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా పోలవరం కాలువ? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు, పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 TMC నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 TMC నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ని బైఫర్కేషన్లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటే అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు. నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను ఒకే మాట అడిగాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు రాకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ కట్టలేము. అందుకనే మీరు దయించండి, ముందు 7 మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సహకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 సార్లు ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాను. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 సార్లు వర్చువల్గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, కేంద్రం కూడా రీఎంబర్స్ చేశారు. అలాంటి ప్రాజెక్ట్ని మీరు ఒక్కసారి చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తానడా లేదా? వస్తానే. 2021 పూర్తి చేస్తానన్నాడా లేదా? మళ్ళీ 22కి మార్చాడా లేదా? ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తానని చెప్పే పరిస్థితిలో ఉన్నాడా ఈరోజు? కాఫర్ డ్యాములు నాశనం చేశాడు, గైక్ బండ్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా తాకట్టు పెడతాడో ఒక్కసారి మీరంతా. లిఫ్ట్ వచ్చింది ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరికి నేనే తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను, మీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు మళ్ళీ చింతలపూడి లిఫ్ట్ వస్తే మెట్ట ప్రాంతాలకు నీళ్లు వస్తాయి. నా ఆశ కోరిక, మెట్ట ప్రాంత రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, భూగర్భ జలాలు పెంచాలని, పోలవరం ద్వారా 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా అభిమతం. తమ్ముళ్ళు ఏమైందో చూశారు కదా. ఇప్పుడు నీ స్వార్థానికి, నీ అవినీతికి పోలవరం బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఎందుకు కాంట్రాక్టర్ను మార్చావు? ఎందుకు అధికారులను మార్చావు? ఎందుకు అవినీతి అని డ్రామాలు వేశావు? నేను అడుగుతున్న అవినీతి అని చెప్పేవి
ఒక్క పైసా నిరూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు రాజకీయ కక్షతో బురదీయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో, ఆయన ముఖాన్నే పడుతుంది, అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు, నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది. ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్స్, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్సు చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. ఆ సబ్ ప్లాన్ లో ఒక రూపాయి మీకోసం ఖర్చు పెట్టాడా? పెట్టాడా అని అడుగుతున్నా ఎస్సీలందరినీ. పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ఒక రూపాయి ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు, ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా. 5 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ధైర్యం ఉంటే చెప్పు ఎస్సీలకి నా ఎస్సీలు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే 8,000 ఖర్చు పెట్టావో ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే నేను దళితుల్ని భూస్వాములు చేయాలని భూమి కొనిచ్చా. 5-10 లక్షలు పెట్టి భూమి కొనిచ్చా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 1 ఎకరా కొనిచ్చావా మా దళితులకు అని అడుగుతున్నా. చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, కులాంతర వివాహాలకి ఆర్థిక సహాయం చేశా నేను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే జిల్లాలో మంచి స్కూల్స్ ఉంటే దళిత పిల్లలు కూడా తెలివైన పిల్లలు, వాళ్ళని చదివిస్తే బ్రహ్మాండంగా రాణిస్తారని మంచి స్కూల్స్ పంపించి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. కనీసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశావు. ఎందుకు రద్దు చేసావో చెప్పే ధైర్యం నీకుందా నేను అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే అంబేద్కర్ విదేశ విద్యా విధానం, నేను ఒకటే ఆలోచించాను, ఈ పిల్లలంతా కూడా తెలివైన పిల్లలు, ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు వెంకట్రాజుకు అవకాశం వచ్చింది, కంప్యూటర్ చదువుకున్నాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి కోరికలు దళిత పిల్లలకు ఉండవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కోరికలు నెరవేర్చాలని దళిత పిల్లల్ని ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చా. ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క స్టూడెంట్కి పెట్టుబడి 15 లక్షలు పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. కొన్ని వేల మందిని చదివించాను. ఎందుకు తీసేసావు సైకో జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు. నా ఎస్సీలు అన్నావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే దాని పేరు అంబేద్కర్ పెట్టారు. ఈయన ఒక అహంభావి, అంబేద్కర్ కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. గొప్పోడు అనుకుని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని
ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేసిన నీకు ఎస్సీలో ఒక ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరి పుట్టుగతలు ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు చేసేశాడు. కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాను. వచ్చాయా డబ్బులు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు? దాన్ని నాశనం చేశాడు. నేను కార్ డ్రైవర్లుగా ఎస్సీ పిల్లలు కాకుండా కారుకు ఓనర్ కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? ఇస్తున్నారా ఇప్పుడు ఒక కారు ఇచ్చారా? ఎక్కడ జరిగిందా ఇప్పుడు? తమ్ముళ్ళు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఇది చేయకుంటే పోయాడు. ఎవ్వరు ఒక దళితుడికి సహాయం చేయలేదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. అందరికి ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్సీలకు ఒక కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇతన్ని ఎవ్వరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు. 4.5 ఏళ్ళలో 6,000 కేసులు పెట్టాడు మీ మీద. ఎస్సీలపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. 188 మందిని దారుణంగా చంపాడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటూ చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒక మాట మీరు చూడండి, ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? చేశాడా లేదా? విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడిని చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం చేయించారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మాట్లాడాడుగా, నా ఎస్సీలు అన్నావు కదా, నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగతావా నువ్వు? అందుకే నిన్న రంపచోడవరంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్కి దండైపోతే ఎస్సీ కురోళ్ళు వచ్చి ఉరికెత్తిచ్చారు, తరిమి తరిమి కొట్టారు ఆ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని. అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. తరిమి కొట్టాల్సింది ఆయన్ని కాదు, పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు? మా తమ్ముడు అంటున్నాడు పూర్తిగా పాతి పెట్టినా మళ్ళా దెయ్యమే బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి మళ్ళీ అది నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మీదని మీ అందరినీ కోరుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు. ఎప్పుడన్నా చూడండి శవాన్ని చూస్తే నవ్వుతాడు, అవునా కాదా? నోటీస్ చేశారా? నోటీస్ చేశారా మీరు? ఎవరైనా శవాన్ని చూసి నవ్వుతారా తమ్ముళ్ళు? నవ్వుతారా ఎవరన్నా? బాధపడతాం. మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు, మేము బాధపడ్డాం. నేను అక్కడికి వెళ్ళాను కూడా, ఒక మిత్రుడు, పాత మిత్రుడు. అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను బాధపడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం. జ్ఞాపకం ఉందా మీకు? ఆయన ప్రయత్నం ఫలించలేదు. సోనియా గాంధీ, నీకు అర్హత లేదు, నీలాంటి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ధీరు ముఖేష్ అంబానీ
వీళ్ళ నాన్న చంపించాడని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద. కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తిగా రాజ్యసభ ఇచ్చాడు. అర్థమైందా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు అడుగుతున్నా, ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఆ రోజు చెప్పిన మాట ఏమైంది? గోదావరిలో కలిసిపోయింది. ఇది మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి నాయకుడు, నాయకుడు ఆయుధను నీ తండ్రిని చెప్పాడు, చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అని అడుగుతున్నా. రెండోది, 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు మా నాన్న లేడు, నేను వంటవాణ్ణి, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మా నడివి అని నాకు ఓట్లు వేశారు మీరంతా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, ఊకిళ్ళు బాబాయ్, ఊకిళ్ళు బాబాయ్, ఊకిళ్ళు బాబాయ్. మీ అందరికి తెలుసా లేదా? తెలిస్తే చేతులు పైకెత్తండి. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? నారా ముందు గుండెపోటు, తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది, సాక్షిలో వేసుకున్నాడు. తర్వాత అది కోడి కత్తికండి ముందు గొడ్డలు వేయటం తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడేం చేశాడు? ఆ చెల్లి పైనే కేసులు. ఆ చెల్లి అడుగుతా ఉంది, మా నాన్న చంపారు, దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడాడు తమ్ముడు, ఇది కలియుగం అంట. చంపిన వాడు పక్కనుంటాడు అంటే మనం అందరం కడప అందరికి తెలుసంట, మీ అందరికి తెలుసంట. మీ అందరు తెలిసింది వాస్తవం అవునా కాదా? మీకు తెలిసింది సత్యం అవునా కాదా? అవినాష్ రెడ్డి చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిబిఐ కేసు పెట్టిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడాడా లేదని అడుగుతున్నా. ఏంటి అంత ప్రేమ నీకెందుకు? హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పా, రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబల్ ఫ్యానెట్ అయిపోయింది, అది తిరిగే పరిస్థితులు లేదు. ఇప్పుడు గొడ్డలు చేస్తాడు, రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు. గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సింబల్ చేస్తే సరిపోతుంది, శని వదిలిపోతాడు అవునా కాదా? మీకు గుర్తు రావాలి, గొడ్డలు వేటేసేవాడు మీకు కావాలనా? బాబాయిని చంపేవాళ్ళు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే 32 మంది పెన్షన్లు చనిపోయారంట, చంపేశాడు. అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం లేదు. నీది ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రివి. వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, వాలంటీర్లు అనే వాళ్ళు ఉండాలి, ప్రజలకు సేవ చేయండి. మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం, పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు. నెలకు మీకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 ఇస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే నేనేమన్ను, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పాను. చెప్పాను లేదా? వదిలిపెడతారా మీరు? ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు, తప్పేముంది దాంట్లో? ఇంకొక పక్క 130,000 మంది ఉన్నారు. 130,000 మంది ఎవరు? పంచాయతీ లెవెల్లో సచివాలయం,
అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాణ్ణి. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు, 28 నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదా? 3వ తారీఖు ఇస్తానని 28 ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు, అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. ఇయ్యాలా లేదా? నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా, 200 రూపాయలు పింఛన్, 2000 రూపాయలు చేసింది నేనే, అవునా కాదా? అవునా కాదా? ఆ రోజు కూడా ఒక మాట చెప్పా, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను 2000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తానని చెప్పి చేసిన వ్యక్తిని నేను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల 450 రూపాయలతో అన్న క్యాంటీన్ పోయి భోంచేసి 3 పూట్ల కడుపు నిండా ఒక 500 రూపాయల మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. మిగిలిన 1000 రూపాయలు ఉంటే మన వాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వా లేకుంటే నాన్నమ్మ లేకుంటే తాతయ్య అని ఆ గారాభంగా చూసుకునేవారు, అవునా కాదా అని అడుగుతున్నా. అవి తెచ్చింది ఎవరు? ఎవరిచ్చారా హక్కు? నువ్వేం చేశావు? అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు, రాష్ట్రాన్ని వల్లకాడు చేయొద్దు, శ్మశానం చేయొద్దు, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, మీ డిఎన్ఏలో, వైసీపీ డిఎన్ఏలో శవ రాజకీయాలు ఉన్నాయి, తెలుగుదేశం డిఎన్ఏలో సేవా రాజకీయాలు ఉన్నాయి. శవ రాజకీయాలకి సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరేవాళ్ళపైన నేరం. ఒక సామెతను సినిమాల్లో చూశాం, వీళ్ళే చంపేస్తారు, వీళ్ళే డెడ్ బాడీకి దండేస్తారు, వీళ్ళే వేరే వాళ్ళపైన ఆరోపణలు చేస్తారు. రే ఏమి నాటకాలయ్యా, పాత నాగభూషణం ఉండేవాడు, పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం, ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవు. నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ 1 ముఖ్యమంత్రి, తర్వాత అధికారులు, అవునా కాదా? ఎందుకు ఈరోజు చూశారు? నిన్న నేను తిట్టాను, ఒక మాట చెప్పాను, మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికీ పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను వస్తానే ఈ నెల నుంచే 4000 రూపాయలు ఇస్తానన్నా. ప్యాంట్లు తడిసిపోయినాయి వీళ్ళకు, ఆ దెబ్బకు ప్యాంట్లు తడిసిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు. ఈరోజు 86% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ బుద్ధి జ్ఞానం మొదల తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం, వాళ్ళు చేసిన నేరం, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మాట్లాడతాం లాస్ట్లో, మాట్లాడతాం. నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయని వాడు చేతులు పైకి ఎత్తండి, దించండి.
ఆదాయం తగ్గిందని వాళ్ళు చేలి పైకెత్తండి. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఏ పరిపాలనైనా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన. అది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 10 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. 4-5 ఉదాహరణలు చెప్తున్నా. తమిళలో నేనున్నప్పుడు కరెంట్ ఛార్జ్ ఎంత? 200 అవునా కాదా? ఇప్పుడెంత? 1000 రూపాయలు అవునా కాదా? ఇంకా ఎక్కువ వాడితే 2000. 1000 రూపాయలు అంటే 800 అధికమవునా కాదా? 12 × 8 ఎంత? 10,000 రూపాయలు అవునా కాదా? ఒక పేదవాడు ఒక కరెంట్ ఛార్జీలు దోచుకున్న డబ్బులు 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. రెండవది, తమ్ముళ్ళు నేనున్నప్పుడు 1/4 బాటిల్ రేట్ ఎంత తమ్ముడు? 60 రూపాయలే కదా అప్పుడు. ఇప్పుడెంత? 200 అవునా కాదా? 1/4 వేసుకుంటే మీకు నష్టపోయేది ఎంత? 140 అవునా కాదా? అది కూడా నాసి రకం కిక్ రాదు. వస్తుందే కిక్, కిక్ ఎక్కదు. 2/4 వేసుకుంటారు, అక్కడి నుంచి జోబీ ఖాళీ, ఇంకొక 200 పోయింది. మొత్తం 2/4 గాను 280 రూపాయలు అవుట్ అవునా కాదా? ఓకే తాగారు, అది ఏమైంది? మీకు అనారోగ్యం, అక్కడి నుంచి కిడ్నీ ఫెయిలు, హార్ట్లు ఎక్కడికక్కడ మీరు చూస్తే బర్నింగ్, సగం మీ ఆరోగ్యం పోయి మిగిలిన డబ్బు హాస్పిటల్ ఖర్చు. కొంతమంది మీరు చనిపోతే ఇంట్లో వాళ్ళు మా ఆడబిడ్డలు అనాథలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు. అంటే ఒక దుర్మార్గుడి యొక్క దురాలోచనకి జాతి బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 300 అంటే రోజుకు 300, 20 రోజులు దాగినా 6000, 12 నెలలు దాగితే 60-70 వేల రూపాయలు ఒక్క మద్యంలో ఎగిరిపోయా. ఇంట్లో ఏం తింటారు పాపం? తిండి. మీరేమి ఇస్తారు వాళ్ళకి డబ్బులు? కావాలంటే మీకు చాలకపోతే వాళ్ళని కొట్టి వాళ్ళు చేసే కూలి డబ్బులు కూడా తీసుకుపోయి మద్యంగంలో తాకట్టు పెట్టేస్తున్నారు తమ్ముళ్ళు. అది జరిగేది ఈరోజు పరిస్థితి. నేను అడుగుతున్నా ఈరోజు ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి, తోపుడు బండ్లు ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? కొంతమంది టీ కొట్లో డబ్బులు తీసుకోవడంలా, వాళ్ళు ఓటర్ని ఈ డబ్బులు నేను ఎక్కడ లెక్కేసుకునే, దానికి ఇంకొకటి కావాలి, మళ్ళీ బ్యాంకుకు పోవాలి, నాకొద్దు, నీ ఫోన్ ఉంటే ఆన్లైన్ ఉంటే స్వాప్ చేయి, నాకు ట్రాన్స్ఫర్ చేయి, బటన్ నొక్కమంటున్నారు అవునా కాదా? ఆ బటన్ నొక్కుతానంటావే, నీ మందుల షాపులో బటన్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? చిదంబర రహస్యం అవునా కాదా? తాడేపల్లి కొంపుకి డబ్బులు పోవాలి అవునా కాదా? ఇది దోపిడీ అవునా కాదా? మీ కోపం రాదు, నేనే మహాడాలా, మమ్మల్ని జైల్లో పెట్టాలా? అంతే కదా. నేనేమంట, నిలువు దోపిడీ. ఈ రెండే కాదు తమ్ముళ్ళు, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పన్నులన్నీ పెంచారా లేదా? చెత్త మీద పన్నేశారా లేదా? మూడోది ఇసుక గోదావరి పక్కనే ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకేమన్నా దొరికిందా? నాకు కూడా ఇసుక కావాలా. మీకేమన్నా దొరికితే అడ్రస్ చెప్పండి, నేనన్నా కొనుక్కుంటా. ఇసుక బంగారం అయిపోయింది అవునా కాదా? బంగారం మార్గ కేజీలు లెక్కన మీ పరిస్థితి వచ్చారు అవునా కాదా? ఒకప్పుడు 1000 రూపాయలు ట్రాక్టర్, ఇప్పుడెంత? 5000. 4000 ఎవడప్ప సొత్తది? ఎవడి కంపు పోతా ఉందా? 4000, 5000. నేనున్నప్పుడు 1000,
4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోతా ఉంది. మళ్ళా డబ్బులే పాపిస్ట్ డబ్బులు మన దగ్గరికి వచ్చాయి, మద్యం కూడా వచ్చింది. వీళ్ళ నాన్న సొత్తు 3,000 ఇస్తాడంట ఓటుకి. అమ్ముడు పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్నారో అని అడుగుతున్నా తమ్ముళ్ళు. ఈ విధంగా మీరు చూస్తే మొత్తం మిమ్మల్ని దోచేశాడు. మీరు పేదవా. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఏమవుతుంది? ఒక ట్యాంక్ ఉంది, నీళ్లు పైన ఉంటాయి, మీరు ట్యాప్ తిప్పుతారు, నీళ్లు వస్తాయి. వస్తాయా? ట్యాంక్లో నీళ్లు లేవు, మీరు ట్యాప్ తిప్పారు, ఏమొస్తుంది? బురద వస్తుంది. ఆ బురద కడుక్కోవడానికి నీళ్లు ఉండవు, అంతే కదా? అంటే అదే గతి మనకైతే రేపు రాబోయే రోజుల్లో ఫినిష్ అయిపోతాం. అందుకే ఈరోజు 4వ తారీఖు పెన్షన్లు ఇంకా ఇవ్వాలా? జీతాలు ఇచ్చారా? ఉద్యోగస్తులకి పింఛన్లు ఇచ్చారా? 1 రూపాయి వచ్చిందా? మళ్ళా అప్పు తెచ్చి పప్పు కూడా తయారు చేసి మీకు అందరికీ పెడతాడు ఈ యొక్క అప్పుల అప్పారావు. నేను చేయబోయేది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మీకు పంచుతానని పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పులు తెచ్చి కాదు, ఆదాయాన్ని పెంచి చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2014 విభజన జరిగింది, తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది, నేనే అభివృద్ధి చేశా. ఎవరు చేశారు అభివృద్ధి హైదరాబాద్ని? ఎవరు చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. దాంతో హైదరాబాద్ పోతే బాధపడ్డా, కానీ ఆ రోజు విభజన జరిగిన తర్వాత మన ఆదాయం హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే 35% తక్కువ. అక్కడి నుంచి నా జర్నీ ప్రారంభించా. 10-15 సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా తెలంగాణ కంటే మిన్నగా చేసే శక్తి నాకుందని మిమ్మల్ని అడిగా ఆశీర్వదించమన్నా. పోలవరం ప్రారంభించా, అమరావతికి నాంది పలికా, పరిశ్రమలు తీసుకొచ్చా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చా, సమర్థతకు పెద్దపీట వేసా. ఆ దెబ్బతో మీరు చూస్తే 2019కి 35 నుంచి 27% తగ్గింది వ్యత్యాసం. మళ్ళీ ఈయన వచ్చాడు, పెద్ద మనగాడు, ఏదో పీకతానన్నాడు. ఏం పీకాడో మీరు చూసుకోవాలి. 27% నుంచి 45% వ్యత్యాసం వచ్చింది. అంటే 45 అంటే 18% పెరిగిపోయింది వ్యత్యాసం. కానీ మీరు ఊహిస్తారా? ఇది మీకు బాధ లేదా? ఇదేనా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇదేనా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు నేను వచ్చా. ఒక పక్క సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచతా. అదే సూపర్ 6, సూపర్ 6 ఇస్తా, డిక్లరేషన్లు ఇస్తా. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే మా ఆడబిడ్డలకి ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనవునా కాదా? రివాల్వింగ్ ఫండ్ ఎవరిచ్చారు మీకు? పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఎవరిచ్చారు మీకు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న నేను ఎదురు చేయలేదంట. నీకేం తెలుసు చరిత్ర? నీ లెక్కలుంటాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు డాక్రాలో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఈరోజు మా ఆడబిడ్డల కోసం వంట గ్యాస్ ఇచ్చాను, సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను,
రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన పార్టీ, జీరో ఇంట్రెస్ట్ రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు వచ్చేం చెప్పావు, ఆసరా ఇస్తాన్నావు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే అందరితో సమానంగా పింఛన్లు ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా పింఛన్లు? ఆసరా పేరుతో సగం టోకరాకు పెట్టాడా లేదా? నేను అన్నీ ఇచ్చా, అన్నీ ఇచ్చా. ఏమి ఇచ్చావయ్యా నువ్వు? మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు. ఆ రోజు మీకు చెప్పింది, మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడగతా. చేసావా మద్యపాన నిషేధం? నవరత్నాల్లో ఉందా లేదా? నీకు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా నేను. రైతుకు 12,500 ఇస్తాన్నాడా లేదా? ఎంత ఇచ్చాడు మీకు? 7,500 కదా మీకు ఇచ్చింది, సెంటర్ ఇచ్చింది 6,000. నేను ఒకేసారి 50,000 రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకేసారి. ఇంకో పక్క 150,000 రూపాయలు అందరి రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాస్ట్లో 4వ విడత 5వ విడత ఇస్తామంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే మీకు రావాల్సింది రానియకుండా చేశాడు. అందుకే ఈరోజు మీకు ఎరువులు ఇవ్వడం, డ్రిప్ ఇరిగేషన్ లేదు, పామాయిల్కి సబ్సిడీలు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు, ఇరిగేషన్కి 1 రూపాయి పెట్టలేదు. పెట్టాడా 1 రూపాయి? అందుకే నేను చెప్తున్నా అభివృద్ధి చేస్తా. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి నేను 19.2% పెడితే బడ్జెట్లో, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది 15.8%. 100 కార్యక్రమాలు ఇచ్చాను, అన్నా క్యాంటీన్ ఇచ్చానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? పండుగ కానుకలు ఇచ్చానా లేదా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి నావి. నీకంటే 2.5% ఎక్కువగా బడ్జెట్లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సూపర్ 6 ఆడబిడ్డ నిధి, ఒక్కరికి 1,500, ఇద్దరింట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, 4 ఉంటే 6,000. ఆంక్షలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలు అర్థం చేసుకోండి, నాది నిజమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ. అందుకే భయపడుతున్నాడు, గిజగిజలాడుతున్నాడు, ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తాను నీకు చెప్తానా జగన్? సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను, నాకు తెలుసు ఏం చేయాలనో, విజన్ ఉండే వ్యక్తి నేను. నీది పాయిజన్, అవునా కదా? నీది విషన్, విషము నాది విజన్. దూరదృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీకు దూరదృష్టి కాదు, మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు. నిన్న అందుకే ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు నన్ను. నేను చెప్పా జగనాసుర పట్ల నేను పశుపతినే, శివుడు పరమ శివుడు. ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకుని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో, నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దూసుకెళ్ళిపోతున్నా, అవునా కాదా? నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు, నేను రోడ్ల మీద తిరుగుతున్నా. నువ్వు తోలిన జనాన్ని అడ్రస్ చేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా. నువ్వు నాటకాలు వేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి తల్లికి వందనంలో ఏం చెప్పాడు ఆ రోజు ముఖ్యమంత్రి?
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానాడా లేదా? ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా? ఉన్నాయా లేదా రికార్డు? ఇచ్చాడా మీకు ఆ డబ్బులు? ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా? దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా? కోతలు రాయుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆమె ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ చెప్తున్న, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పెత్తందారి? జగన్ పెత్తందారి, దేశంలోనే అతిక ధనవంతుడైన సీఎం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తా. మా ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా. మళ్ళా దీపం వెలిగిస్తా. నా ఆడబిడ్డలకు నాకు గుర్తుంది, మా తల్లి కట్టెల పొయ్యిలో వంట చేసేది. ఆ కిచెన్కు పోతే ఆ నుంచి ఆ కిచెన్లో నుంచి బయట వచ్చినప్పుడు కళ్ళల్లో పొగ నీళ్లు వచ్చేటివి. అది చూసా. అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది, నా అక్కలు చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికీ ఎత్తికెత్తికే దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి. నేను చెప్పేవాడిని, ఒక మాట చెప్పేవాడిని, తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది, మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను, డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను, ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా? ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలా మీరు? అది నా క్రెడిబిలిటీ, అది నా బ్రాండ్. నాలుగోది, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా మా ఆడబిడ్డలకి. నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి, సమర్థవంతమైన డ్రైవర్ని. మీకెవ్వరికి అనుమానం అక్కర్లేదు, మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా. ఆర్టీసీ బస్సులు ఎక్కితే గట్టిగా చెప్పేయండి, చంద్రన్న ఇచ్చిన వరం, సూపర్ సిక్స్ కూటమి ఇచ్చిన వరం, మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు ఇవ్వగలం, జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి, గంజాయి పోవాలంటే, గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం తెస్తువి, గంజాయి తెస్తువి, డ్రగ్గులు తెస్తువి, యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముళ్ళు మళ్ళా మరి రికవర్ చేయలేరు. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, నేను వస్తాను 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 4 లక్షల ఉద్యోగాలు. రెండోది, మెగా డిఎస్సి పెడతా, పెట్టిన చరిత్ర నాది. 14 ఏళ్లలో 5-8 డిఎస్సీలు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గిరిగిరి పడుతున్నవి, 5 ఏళ్లలో 1 డిఎస్సీ పెట్టావా నీవు? ఇది నా బ్రాండు, అది నీ బ్రాండు. 8 డిఎస్సీలు పెట్టిన బ్రాండ్ నాది. ఇప్పుడుండే టీచర్లు 75% పనిచేస్తున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నియమించిన పార్టీయే. నియమించిన ఉద్యోగాలు 75% ఉన్నారు టీచర్లు. అవునా కాదా చూసుకోండి, చెక్ చేసుకోండి. మూడోది, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా. అమాయకుడు జగన్కి తెలియదేమో నేను 3,000 ఇచ్చినట్టు, తెలిసిన నాటకాలు ఆడతాడు. ఒక చెంప బట్టి ఒకటి ఇస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. పుట్టుకతో అబద్ధాలు నేర్చుకున్న వ్యక్తి అతను. మామూలు అబద్ధాలు కాదు, కడుపు నిండా అబద్ధాలు పుట్టది.
ఎప్పుడో ఒకసారి పగులుతుంది. అంటే దీస్ ఎందుకు మాట్లాడతావు? నిరుద్యోగ భృతి ఇచ్చింది నేను అవునా కాదా? 2000 రూపాయలు పింఛను ఇచ్చింది నేను అవునా కాదా? ఏం చెప్పాడు? ఆయన ఇచ్చాడంట. అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు, నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు, నువ్వు ఎక్కడుంటావు? బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు. అదే నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్ను ఏదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట, నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతారా తమిళ్లు? సాధ్యమా ఇతరికి? అందుకే యువత మేలుకో, రేపటి నుంచి రోడ్డు ఎక్కు, సైకిల్ దొక్కు, 3 జెండాలు పట్టుకో, గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో, ఇంకో పక్క కమలం పువ్వుని సెంటర్లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు, స్పీడ్ పెంచండి. అందరు అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం, 25 పార్లమెంట్లో పోరాడుతున్నాం. ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన, నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రైతాంగం, అన్నదాత, అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కానీ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర నేను వస్తానే, గిట్టుబాటు ధర వస్తుంది తమిళ్ళు, సంచులు కూడా వస్తాయి. సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు, దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి. మొన్నే వచ్చి నేను చూపించానా లేదా? అవన్నీ సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? చేయడు కూడా చేయలేడు. అందుకని ఇంటింటికి 4,000 రూపాయల పెన్షనం, మొదల తారీఖున పెన్షనం ఇచ్చే బాధ్యత నాది. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా, బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4,000 రూపాయలు కూడా 55 సంవత్సరాల వయసు పడినా బీసీలందరికీ అర్హత పెడతాం, వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, అగ్రవర్ణాల్లో కాపుల కోసం కూడా ఒక డిక్లరేషన్ తీసుకొస్తాం, పేదవాళ్ళందరూ తీసుకొస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమిళ ఇక్కడికి వస్తే గోపాలపురం ఉన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ పైన కొవ్వూరికి వెళ్ళిపోయాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నల్లజర్లో, ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా? సెంటు భూముల్లో 10 కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా? ఆయన అక్రమాలు, అరాచకాన్ని ప్రజలు చేకూర్చడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అదే ట్రాన్స్ఫర్. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు అంటే ఈ ఊర్లో చెత్త, కొవ్వూరులో బంగారం, ఆ ఊర్లో చెత్త, ఇక్కడ బంగారం. ఏం తమిళ్లో ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? హోమ్ మినిస్టర్గా ఉండే ఆవిడ అక్కడ గెలవలేదు, ఇక్కడ గెలుస్తుంది. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవిలో పువ్వు పెడుతున్నారు. మీరేం చేయాలి? తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి. ఇప్పుడు పెడతారా లేదా? ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ.
నీ వర్గాన్ని ఒక ఎర్ర చందనం స్మగ్లర్ ఎవరు భాస్కర్ రెడ్డి కొడుక్ ఎమ్మెల్యే ఈయనకి ప్రమోషన్లో ఒంగోలులో ఎంపీ పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు కొడుకు తమ్ముడు ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే ఈ దళితులకు మాత్రం కుదరదు అంటే ఏంటి ఈ అభిమానం ఏంటి ఈ ఆలోచన ఏంటి దుర్మార్గం దళితులంటే చులకన వెనుకబడిన వర్గాలంటే చులకన నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తివు నువ్వు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను అర్థమైందా నేను చెప్పినంత ఎక్కిందా మైండ్కి మీకందరికీ ఏం తమలో అర్థమైందా అని నేను అడుగుతున్నా నాకు ఆవేశం ఉంది కోపం ఉంది తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపాన ఉంది మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని పేదరికం లేకుండా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలనేది నా ఆలోచన నా ఆశయం మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మేము పెట్టుకున్న పొత్తు మూడు పార్టీలు కలిసిన విధానం మీరు చూస్తే ఒకే ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని మూడు పార్టీలు కలిసి పనిచేస్తాం కేంద్రంలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తే రెండు ప్రభుత్వాలు కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి వస్తుంది అందుకే ఈ పని చేశాం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ అలయన్స్ని మేము కలిసిన విధానాన్ని అర్థం చేసుకుని మా కలయిక మీకోసరం రాష్ట్రం కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసరం అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసరం సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మేము కలిసాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి మళ్ళీ నేను చెప్తున్నా నా జీవితంలో కోరికలు లేవు ఒకే కోరిక నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన అది ఒక్కటే నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈసారి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్ళు ఒక్క ఛాన్స్గా మోసపోయి తల నిమిరి బుగ్గలను ఎక్కడికక్కడ సర్ది ముద్దులు పెడితే మోసపోయాం ఇప్పుడు మళ్ళా వచ్చి మీకు ఒకటి చెప్తున్నాడు అన్నీ చేశా నేను చేసింది కరెక్టే చేయమని నువ్వు చేసింది అన్నీ తప్పులే నువ్వు చెప్పేటన్నీ అబద్ధాలే అలాంటి వ్యక్తి మనకొద్దు దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నన్ను అర్థం చేసుకోమని కోరుతున్నా నేను చెప్పే విషయాలు చర్చించమని కోరుతున్నా ఎమోషన్లో చెప్పినా వాస్తవాలు మీకు అర్థం కావాలని గట్టిగా చెప్తున్నా గొంతు దించుకొని చెప్తున్నా ఏదైనా నేను చెప్పింది ఇంట్లో కూర్చొని భార్య భర్త పిల్లలు మిత్రులు స్నేహితులు మీ బంధువులందరూ కూర్చొని ఆలోచించండి రచ్చబండు ఉంటే రచ్చబండ పైన చర్చ చేయండి బస్సుల్లో చర్చ చేయండి టీ బంకుల్లో చర్చ చేయండి నేను చెప్పింది వాస్తవమైతే నాతో కలిసి నడవండి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం బాగు చేసుకుందాం తెలుగు జాతిని కాపాడుకుందాం కోల్పోయిన ప్రతిష్ట కోల్పోయిన ప్రతిభని మళ్ళీ ముందుకు తీసుకుపోవడం కోసం పునరుద్ధరించడం కోసం నా వంతు అన్ని కర్తవ్యాలు చేస్తున్నా నాకు మీరందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు బాపిరాజు విషయం కూడా ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే బాపిరాజు కూడా పార్టీలో పనిచేశారు అదే మాదిరిగా మనం కూడా బాపిరాజు గారికి తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా పెట్టాం తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం జిల్లాలో కూడా పార్టీకి అనలేని సేవలు అందించారు నేను ఆయన కూడా రమ్మన్న రేపు కూడా వాళ్ళందరితోనే మాట్లాడతాను కానీ ఒకే ఆలోచన అందరూ కూడా ఒకటి ఆలోచించండి ఇక్కడ నేను వెంకట్రాజును పెట్టినప్పుడు అందరూ కలిసి పనిచేయండి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా
నేను తీసుకుంటా, వాళ్ళతో కూడా మాట్లాడతా. వెంకట్రాజు బాధ్యత కూడా అందరినీ కలుపుకొని రావాలి, అందరినీ గౌరవించాలి. అది చేసేదానికి ముందుకు పోదామని మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ. నా ఆలోచన ఒకటి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం ఒకటి కావాలి. మన మధ్యలో ఉండే సమస్యలను అధిగమించి జెండాలు 3, అజెండా 1. మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఆశయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దానికి మీరందరూ సహకరించాలి. అది చేయమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మళ్ళీ చెప్తున్నా, 2 బటన్లు, 1 బటన్ నొక్కితే సైకిల్ బటన్ వెంకట్రాజు, 2 బటన్ నొక్కితే కమలం పురంధేశ్వరి గారు ఎంపీగా వెళ్ళాలి. ఇద్దరికీ ఓట్లేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Pomani. Cycle, 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 Ravali. Psycho, Pomani. Cycle, Ravali. Psycho, Pomani. Cycle, Ravali. See my challenge.